జీవితం జీవితాన్ని కదా, జీవితం అయితే వస్తుంది ఎక్కడో ఒకదే వస్తుంది, కానీ జీవితం అనేది యూస్ఫుల్నెస్ అనేది. అంటే యూస్ఫుల్నెస్లో నేను ఏం స్టార్ట్ చేశానంటే, నేను ఒక కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యాను, టూరిజం స్టడీస్ అని స్టార్ట్ చేయాలి. ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేయడం చాలా గొప్పతనం. అందులో ఆ సబ్జెక్ట్ని రీసెర్చ్ లెవెల్లో ప్రమోట్ చేశాను. అదేంటంటే టూరిజం అండ్ కల్చర్, టూరిజం అండ్ కల్చర్ అని స్టడీ చేసి దాంట్లో టెంపుల్స్ అండ్ టూరిజం, కల్చర్ అండ్ టూరిజం, ఈ ఎకనామిక్స్ ఆఫ్ టూరిజం అనేటువంటి ఈ డిఫరెంట్ చాప్టర్స్ పెట్టి దాని మీద నేను ఒక 6-7 ఆర్టికల్స్ రాశాను. ఒక స్టూడెంట్కి పిహెచ్డీ కూడా ఇప్పించాను. అండ్ దట్ వాజ్ అ బిగ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ మైండ్. అట్ ద సేమ్ టైం ఆ సబ్జెక్ట్ ఇప్పటి కూడా టాప్ సబ్జెక్ట్ అయిపోయింది. సో మాది చూసుకొని అప్పుడు వేరే యూనివర్సిటీ స్టార్ట్ చేయినాయి, నేను స్టార్ట్ చేసింది బిజినెస్ మేనేజ్మెంట్లో, దే స్టార్టెడ్ ఆఫ్టర్ హిస్టరీ డిపార్ట్మెంట్. సో ఆ విధంగా ఐ ఫీల్ ప్రౌడ్, అట్లీస్ట్ నాకు అంత మంచి అవకాశం ఇచ్చింది ఒక కొత్త సబ్జెక్ట్ని మా డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసి, అది వేరే డిపార్ట్మెంట్లో కూడా స్టార్ట్ చేసుకుని ఇంత ఆ సబ్జెక్ట్ని చాలా చేసినందుకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్.